రైతు సోదరులారా, ఈరోజు మనం వరిని ఆశించి రైతులకు ఎక్కువ నష్టం కలిగించే వరిలో కాండం తొలచు పురుగు జీవిత చక్రం గురించి తెలుసుకుందాం. ఈ కాండం తొలచు పురుగు ముఖ్యంగా 4 దశలు. 1 గ్రుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్యూపా దశ, 4 రెక్కల పురుగు దశ. ముందుగా గ్రుడ్డు దశ గురించి తెలుసుకుందాం. ఈ గ్రుడ్డు దశను రెక్కల పురుగు, ఒక్కొక్క రెక్కల పురుగు 50 నుండి 150 గ్రుడ్లను వరి ఆకుల చివరి భాగంలో సముదాయాలుగా పెడతాయి. ఒక్కొక్క రెక్కల పురుగు 1 నుండి 3 సముదాయాలను పెడతాయి. ఈ గ్రుడ్ల సముదాయాన్ని వెంట్రుకలతో కప్పి ఉంచుతాయి. ఈ గ్రుడ్లు తెలుపు రంగులో ఉండి కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. ఈ గ్రుడ్డు దశ 5 నుంచి 9 రోజులు ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఈ గ్రుడ్డు నుండి లార్వా బయటకు రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. అదే చలికాలంలో అయితే గుడ్డు నుండి లార్వా బయటకు రావడానికి 3 నుంచి 5 రోజుల వరకు పడుతుంది. ఈ గ్రుడ్డు దశను నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రుడ్డు దశలో వరినారు మడులలోనే వరినారు చివరి ఆకుల కొసలనందు రెక్కల పురుగు గుడ్లు ఉంటాయి. కనుక ప్రధాన పొలంలో నారు నాటే సమయంలోనే నారు కొసలను తుంచి నాటడం వలన గ్రుడ్లను నిర్మూలించవచ్చును. వరి ప్రధాన పొలంలో నారు నాటిన తర్వాత కనుక గ్రుడ్లను గమనించినట్లయితే నీమాస్త్రం పిచికారి చేసుకోవడం వలన గ్రుడ్లు పొదగవు. ఇక 2వ దశ లార్వా దశ. దీన్నే లద్దె పురుగు కూడా అంటారు. గ్రుడ్డు నుండి వెలువడిన లార్వా లేదా లద్దె పురుగు 1 లేదా 2 గంటలు తిరుగుతాయి. తర్వాత ఊలు దారంతో వేలాడుతూ లేదా గాలిలో కొట్టుకొని కానీ మొక్కల మీదకు చేరుతాయి. మొక్కలపైన పిల్ల లద్దె పురుగులు ఆకు తొడిమలోనికి ప్రవేశించి కాండంలోనికి తొలుచుకొని పోయి మొవ్వను కొరికి వేస్తుంది. సాధారణంగా ఒక్కొక్క కాండం లోపల ఒక్కొక్క లద్దె పురుగు మాత్రమే ఉండును. అరుదుగా ఒకే కాండంలో 2 నుండి 4 లద్దె పురుగులు కూడా ఉండవచ్చును. ఈ పురుగు వరి పంటను పిలకలు వేసే దశలోనూ మరియు చిరుపొట్ట దశలోనూ ఆశించి నష్టపరుస్తుంది. పిలకలు వేసే దశలో ఆశించినట్లయితే మొవ్వ చనిపోతుంది. మొవ్వను పట్టి లాగినప్పుడు సులభంగా చేతిలోనికి వస్తుంది. మొవ్వను చీల్చి చూచినట్లయితే పురుగు కానీ లేదా అది విసర్జించిన మల పదార్థం కానీ కనిపిస్తుంది. పైరు చిరుపొట్ట దశలో లేక కంకి వెలుపలికి వచ్చిన తర్వాత కానీ పురుగులు ఆశించినట్లయితే మొవ్వ తెల్ల కంకి ఏర్పడి గింజలు ఏర్పడక పాలిపోతాయి. తెల్ల కంకి కూడా పట్టి లాగినట్లయితే సులభంగా చేతిలోనికి వస్తుంది. దీనివలన రైతులకు పంట నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ లార్వా 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. బాగా ఎదిగిన లార్వా లేత పసుపు వర్ణంలో ఉండి తలభాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. సుమారు ఈ లద్దె పురుగు దశ 30 రోజులు ఉంటుంది. ఇక లార్వా దశలో నివారణ మార్గం. ప్రధాన పొలంలో మనం దుబ్బులు చనిపోవడం గమనించినట్లయితే ఆ దుబ్బులను చూసినప్పుడు లార్వా పురుగు గమనించినట్లయితే అగ్నిస్త్రం పిచికారి చేసుకోవడం వలన ఈ లార్వా దశను నివారించుకోవచ్చును. ఇక 3వ దశ ప్యూపా దశ. దీన్నే కోసస్థ దశ అని కూడా అంటారు. ఈ దశలో లద్దె పురుగు ప్యూపాగా మారి భూమి పై పొరల్లోనూ ఉండి నిద్రావస్థలో ఉంటుంది. దీనివలన పంటకు నష్టం కలిగించదు. ఈ ప్యూప 12 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్యూపా దశ 6 నుండి 10 రోజులు ఉంటుంది. ఇక కోసస్థ దశలో నివారణ చర్యలు. ముఖ్యంగా ఈ కోసస్థ దశ వరిదుబ్బులు అడుగు భాగంలోనూ మరియు భూమిపైన పొరల్లోనూ ఉంటుంది. కనుక వరి కోత సమయంలో వీలైనంత కింద వరకు వరిదుబ్బులను కోసుకోవాలి. అలాగా భూమిని వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవటం వలన కోసస్థ దశలోని కాండం తొలచు పురుగు ప్యూపాలు బయటపడి పక్షులు ఏరుకొని తినేస్తాయి. మరికొన్ని ఎండ వేడిమికి చనిపోతాయి. ఇక 4వ దశ
రెక్కల పురుగు దశ. ఈ రెక్కల పురుగు రెక్కలు సుమారు 24 నుండి 36 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ రెక్కల పురుగుకు 2 జతల రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల పురుగు లేత పసుపు వర్ణంలో ఉండి మధ్యలో నల్లటి మచ్చ ఉంటుంది. మగ రెక్కల పురుగు ఆడ రెక్కల పురుగు కన్నా చిన్నదిగా ఉంటుంది. కొన్నిసార్లు మగ రెక్కల పురుగు ఆడ రెక్కల పురుగు కన్నా తక్కువగా ఉండి రెక్కల మధ్యలో ఉండే నల్లటి మచ్చ స్పష్టంగా కనిపించదు. ఇక రెక్కల పురుగు దశలో నివారణ మార్గాలు. రెక్కల పురుగులు పొలంలో కనిపించినప్పుడు ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు కనుక మనం ఏర్పాటు చేసుకోవటం వలన ఈ మగ పురుగులు ఆ లింగాకర్షక బుట్టల్లో పడి చనిపోతాయి కనుక ఆడపురుగులు గుడ్లను పెట్టలేవు. అంతేకాకుండా పేడ మూత్రం ఇంగువ ద్రావణం పిచికారి చేయడం వలన ఆడపురుగులు గుడ్లను పెట్టడానికి ఇష్టపడవు. దీని వలన వీటి సంతానోత్పత్తి పెరగదు. ఈ పురుగు జీవిత చక్రం చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది. రైతన్నలు అందరూ అలాగే చేస్తారని ఆశిస్తూ నమస్కారములు.